మన జాతికి ఏమైంది అంటే మాత్రం ఈ వందే మాత్రాన్ని ఎవరు రచించారు? బంకిం చంద్ర చటర్జీ. చెప్పన్నానా? బంకిం చంద్ర చటర్జీ. బంకిం చంద్ర చటర్జీ. ఓకేనా? మళ్ళా చూడండి బాగుంటుంది. పేజ్ నంబర్ 50 లో ఇంకా మీకు స్క్రీన్ లో కూడా చూస్తూ ఉన్నారు. ఫస్ట్ చెప్తాను, మళ్ళా చూడండి ఒకసారి. జాతీయ చిహ్నాలు, రాష్ట్ర చిహ్నాలు. ఓకేనా? జాతీయ చిహ్నాలు, రాష్ట్ర చిహ్నాలు. ఫస్ట్ వన్ ఇది ఏంటది? చూడండి, మళ్ళా చెప్పండి. ఇది మన జాతీయ జెండా. ఇది మూడు రంగుల జెండా. జాతీయ జెండా ఇది మూడు రంగుల జెండా. దీనిని పింగళి వెంకయ్య గారు రూపొందించారు. ఎవరు రూపొందించారు? ఎవరు రూపొందించారు? పింగళి వెంకయ్య గారు రూపొందించారు. ఇదేంటిది? ఇది మన భారత దేశం. ఇది మన దేశం. ఇది మన దేశం. మన దేశం పేరు ఏంటి? భారతదేశం. ఏంటది? భారత దేశం. మన భారతదేశం యొక్క రాజధాని ఏది? మన రాజధాని ఏది? న్యూఢిల్లీ. న్యూఢిల్లీ. ఓకేనా? నెక్స్ట్ వన్. ఇది మన జాతీయ ముద్ర. ఏంటిది? జాతీయ ముద్ర. ఇందులో ఏమన్నా మూడు సింహాలు, రెండు మూడు సింహాలు, ఇంకా మధ్యలో అశోక చక్రం కూడా ఉంది. ఓకేమా? వెరీ గుడ్. జాతీయ ముద్రలో మూడు సింహాలు ఉన్నాయి, ఇంకా మధ్యలో అశోక చక్రం కూడా ఉంది కదా. నెక్స్ట్ వన్. మన జాతీయ మృగం పులి. మన జాతీయ మృగం ఏంటి? పులి. నెక్స్ట్ వన్. మన జాతీయ పక్షి. మన జాతీయ పక్షి ఏది? ఇదేంటి? నెమలి కదా. మన జాతీయ పక్షి నెమలి. నెక్స్ట్ వన్. జనగణ మన. ఇది మన జాతీయ గీతం. జనగణ మన జాతీయ గీతం. దీన్ని ఎవరు రచించారు? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారు. నెక్స్ట్ వన్. ఇది మన జాతీయ మన జాతీయ పుష్పం. పుష్పం తామర పువ్వు. మన జాతీయ తామర పువ్వు. మన జాతీయ పుష్ప తామర. జాతీయ గేయం. మన జాతీయ గేయాన్ని ఎవరు రచించారు? మన జాతీయ గేయం ఏది? వందే మాతరం. మన జాతీయ గేయం వందే మాతరం. దీన్ని బంకిం చంద్ర చటర్జీ రచించాడు. దీన్ని ఎవరు రచించాడు? బంకిం చంద్ర చటర్జీ రచించాడు. ఓకేనా? అర్థమైందా? పేజ్ నంబర్ 50లో ఒకసారి చూడండి. మన జాతీయ జెండా ఎన్ని రంగులు ఉన్నాయి? మూడు రంగులు ఉన్నాయి. దీన్ని ఎవరు రూపొందించారు? పింగళి వెంకయ్య గారు రూపొందించారు. మన దేశం పేరు ఏమిటి? భారత దేశం. మన దేశం పేరేంటి? భారత దేశం. మన దేశ రాజధాని ఏంటి? ఢిల్లీ. ఓకేనా? మన దేశ రాజధాని ఢిల్లీ. నెక్స్ట్ వన్. జాతీయ ముద్ర. ఇది మన జాతీయ ముద్ర. ఇందులో మూడు సింహాలు ఉంటాయి. జాతీయ ముద్రలో ఎన్ని సింహాలు ఉంటాయి? మూడు సింహాలు ఉంటాయి. మధ్యలో ఒక అశోక చక్రం కూడా ఉంటుంది. ఓకేనమ్మా? నెక్స్ట్ వన్. మన జాతీయ మృగం పులి. మన జాతీయ మృగం ఏంటి? పులి. మన జాతీయ పక్షి ఏంటి? నెమలి. మన జాతీయ పక్షి నెమలి. నెక్స్ట్ వన్. జనగణ మన. ఇది మన జాతీయ గీతం. జనగణ మన. ఇది మన జాతీయ గీతం. దీన్ని ఎవరు రచించారు? రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారు. ఎవరు రచించారు? రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారు. నెక్స్ట్ వన్. మన జాతీయ పుష్పం తామర పువ్వు. మన జాతీయ పుష్పం ఏంటి? తామర పువ్వు. నెక్స్ట్ వన్.
జాతీయ గేయం మన జాతీయ గేయం ఏంటి అది వందే మాతరం వందే మాతరం ఎవరు రచించారు బంకిం చంద్ర చటర్జీ గారు రచించారు ఎవరు రచించారు మా బంకిం చంద్ర చటర్జీ రచించారు ఓకేనా అర్థమైందా నెక్స్ట్ వన్ మన రాష్ట్రం పేరేమి మనది ఏ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఓకేనా ఏంటి మన రాష్ట్రం పేరేంటి మన రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్ర ముద్ర పూర్ణ కుంభం మన రాష్ట్ర ముద్ర పూర్ణ కుంభం చెప్పండి మన రాష్ట్ర ముద్ర చెప్పండి మన రాష్ట్ర ముద్ర పూర్ణ కుంభం మన రాష్ట్ర ముద్ర పూర్ణ కుంభం ఇది మన రాష్ట్రం చూస్తున్నారు ఇక్కడ ఇది మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం పేరేంటి ఆంధ్రప్రదేశ్ మన రాజధాని ఏది అమరావతి మన రాష్ట్ర రాజధాని ఏంటి అమరావతి ఓకేనా నెక్స్ట్ వన్ మన రాష్ట్ర మృగం కృష్ణ జింక మన రాష్ట్ర మృగం కృష్ణ జింక మన రాష్ట్ర పాల పెద్ద మన రాష్ట్ర పక్షి పాల పెద్ద మన రాష్ట్ర పుష్పం ఏంటి మన రాష్ట్ర కరువ పువ్వు ఏంటది మన రాష్ట్ర పుష్పం కరువ పువ్వు ఓకేనా మన రాష్ట్ర పుష్పం కరువ పువ్వు ఓకేమా మన రాష్ట్ర పుష్పం కరువ పువ్వు నెక్స్ట్ వన్ మా తెలుగు తల్లికి తండ అనేది మన రాష్ట్రం యొక్క గీతం మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనేది మన రాష్ట్ర గీతం దీన్ని బంకిం చంద్రుని శంకరాంబాడి శంకరాచార్య రచించారు ఓకేనా మన రాష్ట్ర గీతం మన రాష్ట్ర గీతం ఏది మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనేది మన రాష్ట్ర గీతం దీన్ని ఎవరు రచించారు అంటే రచించారు ఓకేనా మన రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపూ దండ దీన్ని ఎవరు రచించారు శంకరాంబాడి సుందరాచార్య గారు రచించారు ఓకేనా మళ్ళీ ఇంకొకసారి చూడండి మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం పేరేంటి మన రాష్ట్ర పేరేంటిమా ఏం పేరు ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్ర ముద్ర చెప్పండి మన రాష్ట్ర ముద్ర పూర్ణ కుంభం పూర్ణ కుంభం నెక్స్ట్ వన్ ఇది మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం పేరేంటి ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్ర యొక్క రాజధాని ఏది అమరావతి ఏంటది అమరావతి నెక్స్ట్ వన్ మన రాష్ట్ర మృగం కృష్ణ జింక మన రాష్ట్ర మృగం కృష్ణ జింక నెక్స్ట్ వన్ మన రాష్ట్ర పక్షి పాల పిట్ట మన రాష్ట్ర పక్షి పాల పిట్ట మన రాష్ట్ర పక్షి పాల పిట్ట మన రాష్ట్ర పుష్పం కలువ పువ్వు మన రాష్ట్ర పుష్పం కలువ పువ్వు నెక్స్ట్ వన్ మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనేది మన రాష్ట్ర యొక్క గీతం దీన్ని ఎవరు రచించారు శంకరాంబాడి సుందరాచార్య గారు రచించారు ఎవరు రచించారు శంకరాంబాడి సుందరాచార్య గారు రచించారు ఓకే నాన్న మళ్ళీ చూడండి ఒకసారి మన రాష్ట్ర ముద్ర పూర్ణ కుంభం మన రాష్ట్ర ముద్ర పూర్ణ కుంభం మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
మన రాష్ట్రం యొక్క రాజధాని అమరావతి. మన రాష్ట్ర రాజధాని అమరావతి. నెక్స్ట్ మన రాష్ట్ర మృగం కృష్ణ జింక. మన రాష్ట్ర మృగం కృష్ణ జింక. మన రాష్ట్ర మృగం కృష్ణ జింక. నెక్స్ట్ మన రాష్ట్ర పక్షి పాలపిట్ట. మన రాష్ట్ర పక్షి పాలపిట్ట. మన రాష్ట్ర పుష్పం కలువ పువ్వు. మన రాష్ట్ర పుష్పం కలువ పువ్వు. మా తెలుగు తల్లికి మల్లెపూ తండ అనేది మన రాష్ట్ర యొక్క గీత. దీన్ని ఎవరు రచించారు? మరి సుబ్రహ్మణ్యం గారు రచించారు. ఓకేనా? మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి, జాతీయ అది ఇప్పుడు మళ్ళీ జాతీయ చిహ్నాలు ఒక్కసారి చూడాలి. ఈ రోజు మీకు హోంవర్క్ టుడే తెలుగు హోంవర్క్ తెలుగు హోంవర్క్ రీడ్ లెసన్ గణేశన్న దేవుడు నంబర్ 15 పేజ్ నంబర్ 15 చదవ నాన్న ఒకసారి. రీడ్ పేజ్ నంబర్ 15 సరేనా? ఒకసారి చూడమ్మా జాతీయ చిహ్నాలు మళ్ళా చెప్తాను. ఫస్ట్ నుంచి జాతీయ చిహ్నాలు మళ్ళా రేపు రాష్ట్ర చిహ్నాలు కూడా మళ్ళా ఓకేనా? జాతీయ జెండా మన జెండా అనేది మన జాతీయ జెండా. ఎన్ని రంగుల జెండా? 3 రంగుల జెండా. ఎన్ని రంగుల జెండా? 3 రంగుల జెండా. మన 3 రంగుల జెండాను ఎవరు రూపొందించారు? ఎవరు రూపొందించారు? పింగళి వెంకయ్య గారు రూపొందించారు. చెప్పండి, పింగళి వెంకయ్య గారు రూపొందించారు. నెక్స్ట్ మన దేశం పేరేమి? భారతదేశం. ఏం పేరు? భారతదేశం. మన దేశం యొక్క రాజధాని ఏంటి? ఢిల్లీ. మన దేశం యొక్క రాజధాని ఢిల్లీ. నెక్స్ట్ మన జాతీయ ముద్ర. మన జాతీయ ముద్రలో 3 సింహాలు ఉంటాయి. ఎన్ని సింహాలు ఉన్నాయి? 3 సింహాలు ఉన్నాయి. మళ్ళా ఒక అశోక చక్రం కూడా ఉంది. ఓకేనా? నెక్స్ట్ వన్ మన జాతీయ మృగం. మన జాతీయ మృగం పులి. మన జాతీయ మృగం పులి. నెక్స్ట్ వన్ మన జాతీయ పక్షి నెమలి. మన జాతీయ పక్షి నెమలి. నెక్స్ట్ జనగణ మన. ఇది మన జాతీయ గీతం. మన జాతీయ గీతం ఏంటి? జనగణ మన. దీన్ని ఎవరు రచించారు? రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారు. ఎవరు రచించారు మన జాతీయ గీతం జనగణ మన? ఎవరు రచించారంటే ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించారు. నెక్స్ట్ మన జాతీయ పుష్పం. మన జాతీయ పుష్పం ఏది? తామర పువ్వు. మన జాతీయ పుష్పం తామర పువ్వు. నెక్స్ట్ వన్ మన జాతీయ గేయం ఏంటి అంటే వందే మాతరం. మన జాతీయ గేయం వందే మాతరం. దీన్ని బంకిం చంద్ర చటర్జీ రచించారు. బంకిం చంద్ర చటర్జీ రచించారు. చూడన్నా, దీనికి రేపు జాతీయ చిహ్నాలు రాష్ట్ర చిహ్నాలు నేను రేపు నేను డబ్బులు ఇస్తాను. నిన్న రాసుకో